విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రం యూత్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్న వైటీసీ సిబ్బందికి కరోనా భయం పట్టుకుంది. స్థానిక వైటీసీ కేంద్రంలో 22 మంది గర్భిణీ స్త్రీలు ఉంటుండగా వారిలో కొంతమందికి గత 3 రోజులుగా జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుండటంతో వారికి కోవిడ్ టెస్టులు చేయించారు. వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సిబ్బందిలో భయాందోళన నెలకొన్నది. వారిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని, ప్రస్తుతం వారు చికిత్స తీసుకుంటున్నారని, మిగతా వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైటీసీ ఏఎన్ఎం తెలిపారు. 8 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వైటీసీలో మిగిలిన విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. మార్నింగ్ ఒక ఏఎన్సీ కేసుకి జనరల్ చెక్ తీసుకెళ్లారండి. తీసుకెళ్లిన తర్వాత సిమ్టమ్స్ ఉన్నాయండి. సిమ్టమ్స్ ఉన్న తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందండి. వాళ్ళతో పాటు కలిసి ఉన్నారు కదా అని డౌట్ వచ్చి డాక్టర్ గారు ఇక్కడికి చెకప్కి పంపించారండి. 22 మెంబర్స్లోనూ ఇక్కడ 7 మెంబర్స్కి పాజిటివ్ వచ్చిందండి. సేఫ్టీ కోసం, ఐసోలేషన్ కోసం సిహెచ్ భద్రగిరిలో అడ్మిషన్ చేసుకున్నారండి. ప్రస్తుతానికి అందరూ, మిగతా ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి అందరూ బాగానే ఉన్నారు. ఐసోలేషన్లో ఉంచమని చెప్పారు డిప్యూటీ గారు.